నేను ఇండిపెండెంట్ గానే మూవ్ అవుతాను, ఎందుకంటే అతను చంపుతా అన్నప్పుడు మీరు మీరు ఊరుకోరుగా, ఎవరు ఊరుకోరుగా అట్లా చేస్తే. సో నేనేం చేశానంటే నేను కోర్టుని అప్రోచ్ అయ్యా. అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అతను మెయిన్ ఇంటెన్షన్ చీటింగ్, చీటింగ్ చేయాలి అనే ఇంటెన్షన్తోనే వచ్చాడు అతను. నన్ను ఒక్కనే కాదు, అతను ఇప్పుడు దాకా ఎంతోమందిని చీట్ చేశాడు, ఎన్నో ఎఫ్ఐఆర్లు హైదరాబాద్లో రిజిస్టర్ అయి ఉన్నాయి, ఎంతోమంది మీడియాకి కూడా వచ్చారు. కానీ అతను ఏంటంటే, ఏం వచ్చినా మనకేం కాదు కదా అనే ఉద్దేశంతో ఉన్నాడు. కానీ నేనైతే ఊరుకునే పరిస్థితి లేదు. అతను అతను పొద్దున పొద్దున ప్రెస్ మీట్లో చెప్తున్నాడు కదా, నేను ఎంత దూరం అన్నా పోతానని. ఆయన 100 కిలోమీటర్లు పోతే నేను 1000 కిలోమీటర్లు పోతా, కానీ వాడిని నేను వదలను. డబ్బులు డబ్బులు ఇవ్వటం సంగతి నెక్స్ట్ సెకండరీ, అది సరిగా సరైన సమాధానం చెప్పాలి కదా అంత డబ్బులు తీసుకొని, అది ఇంపార్టెంట్. అతను నేను మళ్ళీ మండే సిపి గారిని అపాయింట్మెంట్ కూడా తీసుకుని ఆయనకు కూడా బ్రీఫ్ చేస్తాను నేను, సివి ఆనంద్ గారితో. సో వీడనేది మొత్తం ఇండస్ట్రీకి అంతా తెలుసు. సో పెద్ద చీటర్ ఇతను, ఇతను పెద్ద చీటర్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాధపడుతుంటారు వీడు చేసే వ్యవహారాలకి. వాళ్ళ వాళ్ళ అబ్బాయి మంచి హీరో కదా, ఇట్లాంటి చీటింగ్ వ్యవహారాలు చేస్తుంటే రోజుకి ఎవడు బకరా దొరుకుతాడా అనే వ్యవహారాలు చూస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు కదా. డివివి దానయ్య గారు ఉన్నారు, ఆయన కూడా సురేష్ డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఆ ఇష్యూలో కూడా నా దగ్గరకు వచ్చి అర్ధరాత్రి వచ్చి డబ్బులు తీసుకెళ్ళాడు సురేష్ అప్పుగా. సో దానయ్య గారు ఆ రోజే చెప్పాడు నాకు, దానయ్య గారు ఆ రోజే చెప్పారు. ఆ రోజు దానయ్య గారి దగ్గర అమెరికా సుబ్బారావు గారు ఉంటారు, ఆయన కూడా చెప్పారు నాకు, హెచ్చరించారు నన్ను, మీరు అనవసరంగా ఇతనికి హెల్ప్ చేస్తున్నారు సురేష్కి, ఎందుకంటే శరణ్ గారు మీరు ఇటు చేయమాకండి. అతనికి దానయ్యకి ఈయన ఎప్పటి నుంచో తెలుసు, ఇతను పెద్ద ఫ్రాడ్ చీటర్, ఇతను ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు, ఫైనాన్సర్లు కూడా మొత్తం అంతా చాలా చాలామందిని ఇబ్బంది పెట్టాడు ఇతను అని చాలా క్లియర్గా చెప్పారు దానయ్య గారు, సుబ్బారావు గారు ఇద్దరు చెప్పారు. బేసికలీ ఏంటంటే అతను ఏ అతను డబ్బులు ఇద్దామనే ఉద్దేశం లేదండి. నాకు ఫోన్ చేయి పొద్దున్న ప్రెస్ మీట్లో కూడా చూసా, బెదిరిస్తున్నాడు, నీ అంతు తేలుస్తా, నేను ఎంత దూరం అన్నా పోతాను, నీకు చుక్కలు చూపిస్తాను, 2 రోజులు కోర్టు సెలవులు ఉన్నాయి, పరువు నష్ట దావా వేస్తాను, ఇవన్నీ చెప్తున్నాడు. ఏం పరువు నష్ట దావా వేస్తాడు, నాకు డబ్బులు ఇవ్వాలి, నేను కేసు పెడతా, దానికి పరువు నష్ట దావా వేస్తే ఎవరికి ఏంది, ఏమవుతుంది, ఆయన ఎంత దూరం పోతే నేను అంతకంటే ఎక్కువ దూరం పోతాను, ఆయన నేను వదిలే ప్రసక్తి లేదు. సో ఆయన ఇటువంటి, నేను ఇంకొకటి కూడా నేను ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇటువంటి వాళ్ళని నమ్మొద్దు, అస్సలు నమ్మొద్దు. ఏమన్నా ట్రాన్సాక్షన్స్ ఉన్నా కానీ ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని ఇటువంటి సురేష్ లాంటి చీటర్స్తో చాలా జాగ్రత్తగా వ్యవహరించమని నేను ఇండస్ట్రీలో అందరికీ చెప్పాలనుకున్నాను. ఇదిగోండి, 15 డిసెంబర్ 2018లో చోటాకేనాయుడికి పంపించింది, శిఖరి ఫణికృష్ణ అతనికి పంపించింది, ప్లస్ మల్లేని గోపీచంద్ అతనికి పంపించింది, సాయి లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ అతనికి పంపించింది. ఇవన్నీ మొత్తం ఒకటే రోజు జరిగిన ట్రాన్సాక్షన్స్, 15 డిసెంబర్ 15 డిసెంబర్ ఈ 2 ట్రాన్సాక్షన్సే. మా కంపెనీ అకౌంట్ నుంచి, బ్యాంక్ స్టేట్మెంట్ నుంచి, ఇదిగో మా కంపెనీ అకౌంట్ బ్యాంక్ స్టేట్మెంట్ నుంచి పంపించాం, బంజారా హిల్స్ కెనరా బ్యాంక్, అప్పుడు సిండికేట్ బ్యాంక్ ఇది, చాలా క్లియర్గా పంపించాం, మీడియాకి ఇచ్చాను, కోర్టుకు కూడా ఇచ్చాం కదా. కోర్టులో ఈ ట్రాన్సాక్షన్స్ ఇవ్వకపోతే ఎందుకు రిఫర్ చేస్తారు కేసు, ప్రూఫ్స్ కోసం ఎందుకు చేస్తాం బ్రదర్? మన ఇంటెన్షన్ గుడ్ మంచిదైనప్పుడు మనం ఎందుకు రికార్డ్ చేయాలి, అవసరం లేదు కదా. నా ఇంటెన్షన్ నిజంగా బ్యాడ్ అయితే రికార్డ్ చేస్తాం, వాడికి ఆ బుద్ధి ఉంటే మరి వాడు చేసి ఉండొచ్చు, చేసున్నా కానీ వాడు అయినా కానీ సరిపోతుంది. మీరు మాది శ్రీనివాస్ సురేష్ది మధ్య పెద్ద మనుషులతో సెటిల్మెంట్ అయింది. సో మాకు మా అకౌంట్స్ డిపార్ట్మెంటు వాళ్ళ మేనేజర్స్ మధ్య మిస్కమ్యూనికేషను, సో మాకు రావాల్సినవి ఉన్నా కొంత సెటిల్ చేశారు. సో సాయి శ్రీనివాస్ గారు ఈ విషయంలో ఆయన పేరు వచ్చినందుకు, ఆయన హర్ట్ అయినందుకు సారీ అండి. సో మాకంతా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ సెటిల్ అయింది, అదే చెప్పాలండి.